హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగవర్ కుమార్. ఈరోజు నా బర్త్డే అనుకుని అందరూ బర్త్డే విషయం చెప్తున్నారు మన గ్రూప్లో. ఈరోజు కాదు బర్త్డే నాది. ఈరోజు నేను అమ్మ కడుపులో ఉన్న రోజు, మా మదర్ కడుపులో ఉన్న రోజు. ఈరోజు ఈరోజు కాదు బర్త్డే, రేపు ఆగస్ట్ 11 సింహరాశి, సింహరాశిలో పుట్టినవాడిని. అయితే లైవ్ పెడదాం అనుకున్నాను, కానీ చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే రేపు నా బర్త్డే ఇక్కడ అనాథాశ్రమంలో, అనాథ పిల్లల దగ్గర, యుద్ధంలో అవయవాలు కోల్పోయిన అనాథ పిల్లల దగ్గర బర్త్డే జరుపుకుందామని ఆ ఏర్పాట్లో ఉన్నాను. అందుకు చాలా బిజీగా ఉన్నాను. ఈ మధ్యలో అందరూ విషెస్ చెప్తున్నారు. రేపండి నా బర్త్డే. అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, బర్త్డే అంటే తాగి తందనాలు ఆడటం కాదు. మనం మనకి దేవుడు లైఫ్ ఇచ్చినందుకు, బర్త్డే అంటే జన్మదినం, మనకి దేవుడు లైఫ్ ఇచ్చినందుకు మనం ఇతరులకు ఉపయోగపడాలి. అనాథ పిల్లలకి, అలాగే అనాథలకి, అనాథ జీవులకి, అనాథ ప్రాణులకి, జంతువులకు ఉపయోగపడాలి మనం. అంతేగాని తాగి తందనాలు ఆడటం కాదు. బర్త్డే అంటే చాలామంది బాగా ఖుషి అయిపోతారు, బాగా ఫ్రెండ్స్ అది పిలిపించుకొని తాగి తందనాలు ఆడతారు. అది కాదు బర్త్డే అంటే. నేను నా బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను కనీసం బట్టలు కూడా కొనుక్కున్నా నా బర్త్డేకి. ఎవరైనా బట్టలు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటాను, కానీ నేను కొనుక్కున్నాను నా బర్త్డేకి బట్టలు. ఆ రోజు నేను ఇలాగే మొన్న వారు వచ్చినప్పుడు కుదరలేదు, కానీ ఆ వారు ముందు నేను ప్రతిసారి ఈ అనాథ పిల్లలకి, అనాథాశ్రమం దగ్గరికి వెళ్తాను. అక్కడ ఉన్న వృద్ధులకి, అనాథ పిల్లలకి, వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాను. ఆ ఆనందం వేరండి, ఆ సంతోషం వేరు. అసలు నిజంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒక్కరికైనా, ఒక్క ప్రాణికైనా, ఒక్క అవసరంలో ఉన్న ఒక్క మనిషిగానే సహాయం చేస్తే అది ఆ తృప్తి, సంతోషం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మన పెద్దలు అన్నారు కదా, మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసి చేతులు మిన్న అన్నారు. అలాగా ఒక్కరికైనా మీరు సహాయం చేస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. నిజంగాను ఆ కనిపించిన దేవుళ్ళ పేరు చెప్పి మనుషులు భజనలు పెంచుకుంటారు. అంతేగాని దానివల్ల ఉపయోగం లేదు. దేవుడిని నమ్మాలి, నమ్మొద్దని అంటలే, దేవుడిని నమ్మాలి. ఆ దేవుడికి సాయం చేసే బదులు పేద పూజారో, లేదా పేద పాస్టరో, లేదా పేద వీళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళకి సహాయం చేయండి. దానివల్ల సహాయం చేయటం వల్ల దేవుడు హర్షిస్తాడు. అది దేవుడికి చేసినట్టే సహాయం చేయటం వల్ల. వాళ్ళకి చేయండి, ఎక్కడో కనిపించిన దేవుడి కోసం, కనిపించే మన పక్కన ఉన్న ఆకలి కోసం అలవటిస్తున్నా, మన పక్కనే ఉన్న ఎంతో అవసరతలు ఉన్న మనుషులకి, ప్రాణులకి, జీవ ప్రాణులకి, జంతువులకి మనం సహాయం చేయాలి. అప్పుడు దేవుడికి చేసినట్టే. సో పిల్లలకి అందరికీ మీ పిల్లలకి ఇలా నేర్పించండి. ఏదో ఫ్రెండ్స్ని పిలిపించుకొని గ్రాండ్గా ఖుషీగా బర్త్డే పార్టీస్ చేసుకుంటాం కాదు. ఆ పిల్లలు బర్త్డే పార్టీస్ అనాథాశ్రమంలో అనాథ పిల్లలతో కలిపి చేసుకుంటే వాళ్ళకి ఎంతో సంతృప్తి ఉంటుంది. వాళ్ళు మంచిగా పెరుగుతారు, ప్రేమ ఆప్యాయతలతో పెరుగుతారు అన్నమాట. మీ పిల్లలకి ఇలాగ అలవాటు చేయండి దయచేసి. మరి చాలా బిజీగా ఉన్నాను నేను. రేపు ఏర్పాట్ల కోసం రేపు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అనాథ పిల్లల దగ్గర బర్త్డే జరుపుకుంటాను. వాళ్ళకి అవసరతలు ఏంటో చూసుకొని, వాళ్ళ నీడ్స్ ఏంటో చూసుకొని ఆ నీడ్స్ అన్నీ తీరుస్తాను. అలాగే చదువుకోలేని పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తాను. వాళ్ళతో రోజంతా సాయంత్రం వరకు గడుపుతాను. సాయంత్రం యానిమల్స్ దగ్గరికి, జంతువుల దగ్గరికి, అనాథ జంతువులు, ఆ యుద్ధం నుంచి వారిలోంచి పట్టుకొచ్చిన జంతువుల దగ్గరికి వెళ్ళి
యానిమల్స్తో గడుపుతాను, వాటిని ఫీడ్ చేసి యానిమల్స్తో గడుపుతాను, సాయంత్రం ఇంటికి వస్తాను. అది నా షెడ్యూల్. రేపటికి ఏర్పాటు చేసుకున్న కోసం ఇప్పుడు అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను చేసుకుంటాను. ఓకేనా? ఏదో లైవ్ పెట్టి మళ్ళీ చెప్పి కంటే చిన్న వీడియో చేసి చెప్పేద్దామని చెప్పి చెప్పాను. ఓకే, మరి వీలైతే రేపు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎల్లుండు లైవ్లో కలుసుకుందాం. ఓకే, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జోగవర్ కుమార్. జై హింద్, స్లావ్ ఉక్రెయిన్, బాయ్.